ఏం కాలంరా బుజ్జిగా, అంటే ఆయనతో ఎండాకాలం అని చెప్పేవు. మరి ఏ కాలం అని చెప్పమంటావు? ఇక మన టీవీలకు ఫుల్ గా వార్తలు దొరికే కాలం, ఎన్నికల ప్రచార కాలం అని చెప్పు. మనకేనా, చూసే జనాలకు కూడా ఈ ఎండాకాలం పూట బయట టూర్లకు ఊర్లకు పోయే ఖర్చు తప్పింది. ఇంట్లుండే లీడర్ల మజాకులు తమాషాలు చూడొచ్చు వాళ్ళు కూడా. అంతే కదా మరి. మొన్నట్లా రసమయ్య అన్న బండి సంజయ్ సార్ మీద ఏదో రాగం తీసిండని పువ్వుపాటి లీడర్లు ఏకంగా పేరంటమే పెట్టారు. పైన పైన పడతనంటడు చూడు పిన్నమా పాడు పిల్లడు పైన పైన పడతనంటారు. రసమయ్య అన్నకు ఉద్యమ రాగాలే కాదు, ఇసొంటి రాగాలు కూడా మస్తుగా వస్తాయన్నట్టు. కరీంనగర్లో మొన్నట్లా పెట్టిన కారు గుర్తు మీటింగ్లా ఎంపీ బండి సంజయ్ అన్నను ఎడ్డించుకుంటా ఇట్లా వాడిండు. ఇంతటితోనే ఆగిండా? అసలు బండికి మీటర్ తెలియదు, మోటార్ తెలియదు. ఎందుకంటే ఆయనకు మీటరే లేదు. ఆయనకు మీటర్ లేని మనిషే ఉన్నదా? ఉన్న ఏం లేదే. ఏమి ఎవరి పేపర్లు రాస్తాడు బండికి మీటర్ లేదన్న మాజీ ఎమ్మెల్యే రసమయ్య అని పెడతారు. నీ దండమే నా మీద నువ్వు ఒక బదనా అంటే మీటర్ ఉంటే కొట్లాడతాడు ఎవడన్నా. ఏమైనా ఏమో యాత్ర నట కదా. అన్నకు ఇన్నొద్దులు మైక్ దొరకలేదు, కానీ దొరికితే ఇసుంటి డైలాగులు పాటలు గట్టిగానే కైగట్టి వాడేటోడు కావచ్చు. మంచి పొలగాని కనబడతారు చూడు, మీసాలత్తున పొలగా చూడంగానే పానమంతా గుంజుతుంది ఆయనకు. ఇట్లా లక్కు 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 ఫీల్ మై లవ్ ఫీల్ మై లవ్ అంటే పోరగల్లా చూడంగానే ఆయనకు లవ్ వస్తుందట. ఏమంటారు చూడు, నువ్వు వస్తానంటే నేను వద్దంటాను అని మాట్లాడాడు. ఇద్దరు ఇవ్వలేమని అంటే చాలు, ఇవాళ ఏం వారమే వారం తెలియదా? వెనకటికి మా దొడ్లే చిన్న భార్య ఉండే దుడ్డ గిట్టనే ఆడిసేది అన్నా. ఈ తీర్ల రసమయ్య అన్న రాగాలు తీసేసరికి పూగుర్తు పార్టీ లీడర్లు ఊకుంటారా? రసమయ్య అన్నకు ఈ తీర్ల ఫ్లెక్సీ కొట్టించి బొట్టు పెట్టి సీరే సారా పెట్టిర్రు. రాజకీయాలు చేయాలి గాని ఒగలిజ్జేది ఒగలు తీసుకునే పనులు మాటలు ఎందుకే అన్నలు. నువ్వేమో అట్ల వాడితే వీళ్ళు ఏకంగా శీరసార పెట్టే కార్యమే పెట్టే. అయినా విమర్శలు అవతల వ్యక్తి చేసిన పనుల మీద పార్టీ మీద ఉండాలి గాని ఇప్పుడంతా ఇట్లా మాట్లాడితేనే కదా మైలేజీ పెరిగేది, వార్తలలో ఎలిగేదని అనుకుంటున్నారు కావచ్చు లీడర్లు.